చందాలవని వ్యాఖ్యలు లంజిదానని మాట్లాడి ఒక కాపు కులస్తురాల మహిళను పట్టుకున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మాట్లాడలేదమ్మా చెప్పండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ కలిపి పొత్తులతోనే కదా ఆ రోజున మద్దతు ఇవ్వబట్టే కదా మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చింది ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా ఆ ఈడ్చుకొని వెళ్ళి వాళ్ళ కొట్టి జైల్లోకి తీసుకెళ్లి అలాగే ఎవరో ఎవరో తీసుకొచ్చిన తిప్పంటిస్తే ఆ రైలు లేదు మా వాళ్ళు కాపులు మొత్తం అంటిచ్చేశారని చెప్పేసి ఈ రోజుకి కేసులు తిరుగుతుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కేంద్రంతో కూడా పొత్తు పెట్టుకొని ఎందుకని మరి పవన్ కళ్యాణ్ గారు కాపులకు ఏమి చేయలేకపోయారు సరేనమ్మ అబద్ధాలే పవన్ కళ్యాణ్ గారు ఇంత మటికి పాపులకు ఏం చేశారమ్మా నేను అడుగుతున్నానమ్మా నేను పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించట్లా ఆయన ఏం చేశాడు రేపు గెలిస్తే ఏం చేస్తాడు అనేది మీరు క్లారిటీ ఇవ్వండి ప్రజలకి మేము కాపుల్ని బీసీలో మేము చేర్చలేమని మేము కరాఖండ్గా చెప్పి ఎలక్షన్స్ వెళ్ళాము దానికి ఇష్టపడే మాకు అందరూ ఓటేశారు మన కార్పొరేషన్ లో కూడా మాకు అన్ని వచ్చేటప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మేయర్లు మొత్తం మేమే గెలిచాము మేము ఎవరిని మోసం చేశాము చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో మేము బీసీలో చేరుస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టాము రాజకీయం చేశాము అందరూ నాకు అర్థం కావట్లేదు జగన్ సంబంధం ఏంటి జ్యోతిగా గారు ఓకే ఇప్పటి వరకు కూడా మీరు వైసీపీ నాయకురాలుగా మాట్లాడారు ఇప్పుడు సామాజిక వర్గం కోసం మీ హక్కుల కోసం మీ జాతి రాజ్యాధికారి కోసం ఏం మాట్లాడతారు ఇప్పుడు మీ జాతి రాజ్యాధికారం అనే కదా ఎప్పుడు కూడా గత దశాబ్దాల నుంచి జాతి రాజ్యాధికారం కావాలనేది పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేసి నుంచుంటే చాలా వరకు కాపులు వేస్తారండి మేము పొత్తులతో అంటే టీడీపీకి యాంటీ టీడీపీ కాపులు మీకు తెలుసా తెలియదో కానీ గుంటూరు కృష్ణలో టీడీపీకి ఓటైన వాళ్ళు 100 లక్షల మంది ఉన్నారు ఆయన లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారని చెప్పమనండి ప్రజలకు కాపులు వేస్తారు అనౌన్స్ చేయమనండి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రికి అనౌన్స్ చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు మాట్లాడతాం మేము మాటలు అంతేగాని ఎవరో ఎవరో పాడుమోయటానికి ఎవరిని అధికారం చేపడటానికి కాపులు మొత్తం ఓటేయమంటే వేయరండి ఎవరు ఎవరి ఇబ్బందులు బట్టి ఇప్పుడు కాపులు వచ్చేటప్పటికి లో మిడిల్ క్లాసు తింటానికి లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్ని ఏరియాలో కొన్ని కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాపులు అవ్వచ్చు వేరే కమ్యూనిటీ అవ్వచ్చు వారి దగ్గర వాళ్ళు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాపు కులం అంటేనే కాపు కేసే కులం అండి నీతిగా నిజాయితీగా ఒక లీటర్ నమ్ముకుంటే అలా ఉండిపోద్ది మరి ఆ రోజు మేము టీఆర్పీలో మొత్తం పనిచేసాము ఈ రోజుకి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు చెప్పమని చెప్పండి ఒక మాట చెప్పమనండి నేను చెప్పేది ఏంటంటే కులం మీద అందరికి అభిమానం ఉండొచ్చండి ఈ కులం కొట్టుకోవడం కాకుండా కాపు కమ్యూనిటీ తరఫున రేపు పొద్దున అనౌన్స్ చేసి అనౌన్స్ చేయమనండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు కావాలి అప్పుడు ఓట్లు వేస్తారు టీడీపీకి ఓట్లు వేయరు ఒక్క విషయం అండి ఇప్పుడు టీడీపీ జనసేనకి సంబంధం ఏంటి చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటంటే